ఏ వ్యక్తి అయితే కృపచేత ఎన్నుకోబడ్డాడో, ఏ వ్యక్తి అయితే కృపచేత వాడుకోబడుతున్నాడో, ఏ కృప అయితే పరిచర్య అప్పగించి ఉందో, ఏ కృప అయితే ప్రవక్తగా అభిషేకించిందో, ఆ కృప దగ్గర నుంచి పారిపోతున్నాడు ఒక ఆయన. నేను ఆకాశముకి ఎక్కినను, నువ్వు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను, నీవు అక్కడ ఉన్నావు. మరి ఆయన సన్నిధి ఎక్కడికి వెళ్ళినా ఉందే, కొండ మీద ఉన్నాడు, లోయలో ఉన్నాడు, సముద్ర గాధంలో ఉన్నాడు. ఎలా తప్పించుకు పారిపోతావు? నువ్వు తప్పించుకొని పారిపోతున్నావు అంటే ఒక్కటే గుర్తుపెట్టుకో, ఆ కృప నిన్ను అనుమతించింది కాబట్టి నువ్వు వెళ్ళగలుగుతున్నావు. చాలా మంది చాలా సార్లు ఈ పరిచర్య మానేయాలి, నేను ఇంకే దేవుని పని చెయ్యకూడదు చాలా సార్లు అనుకుంటాం, ఈ యొక్క భక్తిలో నుంచి నేను వెళ్ళిపోవాలి అని అనుకుంటాం. చాలా సార్లు మనము అనుకున్నప్పటికీ కూడా ఇంకా మనం ఉండగలుగుతున్నామంటే కృపే కారణం. చాలా సార్లు అలా పక్కకి వెళ్ళిపోయినా కూడా కృప అనుమతించింది, గుర్తుపెట్టుకో. కృపత అనుమతించింది కాబట్టి సజీవురాలిగా, సజీవుడిగా ఈరోజు ఇక్కడ ఉండగలుగుతున్నాం.